హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఏంటోనండి, ఈ బోనాల్ ఫెస్టివల్ మొన్నే స్టార్ట్ అయినట్టు నాకు అనిపించింది, అప్పుడే ఎండింగ్ కూడా వచ్చేసాయి. అసలు ఈ ఫెస్టివల్స్ అలాగా ఉంటాయి, ఎంత బాగుంటుంది కదా, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు కదా. సరే, ఈ బోనాల టైంలో నేను మీకు చెప్తున్నట్టే రోజుకు ఒక ప్లేస్కి వెళ్తున్నాను, రోజుకు ఒక టెంపుల్కి వెళ్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను, చాలా బాగుంది. ఈ రోజు మార్నింగ్ కూడా వెళ్ళానా, నాకైతే అక్కడ అలంకరణ అవన్నీ చూసి అసలు బయటికి రాబుద్దేయలేదండి. అక్కడే ఉండిపోతే అలా చక్కగా ఈవినింగ్ దాకా చూసుకుంటూ ఉండొచ్చు కదా అనిపించింది. కానీ ఈలోపు వెంటనే మీరు గుర్తొచ్చారండి, మీకు నేను వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తేనే కదా మీరు కూడా చక్కగా చేసి తింటారు. మీరు గుర్తుకు రాగానే వెంటనే ఫాస్ట్గా వచ్చేసాను, బ్రేక్ఫాస్ట్ ఐటెం కూడా తెచ్చేసాను. మరి మీకు కూడా చక్కగా ఒక రెండు బ్రేక్ఫాస్ట్ ఐటెంలు ఫాస్ట్గా ప్రిపేర్ చేసి చూపించేశానే అనుకోండి, అమ్మయ్య ఈ రోజుకి నా పని అయిపోతుంది. మళ్ళీ వెళ్ళి చక్కగా టెంపుల్లో అవి అన్నీ ఎంజాయ్ చేసి, ఆటలు పాటలు అన్నీ ఎంజాయ్ చేసి ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేయొచ్చు. మరి ఓకే, ఇన్ని రోజులు కూడా మనం బోనాలు స్పెషల్ కాబట్టి తెలంగాణ రెసిపీస్ చూస్తూ వచ్చాం. సో ఈ రోజు కూడా నేను తెలంగాణ స్టైల్ రెసిపీ తీసుకొచ్చేసాను. మరి ఈ రోజు నేను చేయబోతుంది తెలంగాణ స్టైల్లో కుడుములు. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా కుడుములు స్టార్ట్ చేసేస్తాను, అండ్ ఆ తర్వాత దానికి కాంబినేషన్ కూడా చేస్తాను. సో ఫస్ట్ అయితే లెట్స్ స్టార్ట్ కుడుములు. తెలంగాణ స్టైల్లో కుడుములని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో మనం వాటర్ వేసేసుకుందాం. సో వాటర్ మనకి కొంచెం వేడవ్వాలి. సో వాటర్ హీట్ అవుతుంటుంది, అండ్ ఈలోపు ఏం చేద్దామంటే ఒక బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి, పచ్చి బఠానీ, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇవన్నీ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వాటర్ కూడా హీట్ అయిపోయింది, ఆఫ్ చేసేసుకుందాం. ఎస్, సో ఒక్కసారి మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొంచెం ఇందులో హాట్ వాటర్ వేసి కలుపుకుందాం. సో కొంచెం కొంచెం వేసుకుందాం, కొంచెం కొంచెం వేసుకుంటూ. సో మరీ చపాతి పిండిలా హార్డ్గా కాకుండా, మరీ సాఫ్ట్గా కాకుండా, అంటే మరీ పల్చగా కాకుండా కొంచెం సాఫ్ట్గా మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటున్నప్పుడు ఇందులో జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందాం. ఓకే, సో ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాం. అండ్ కుడుములు అంటే మీకు తెలిసిందే కదా, ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని ఆవిరి పెట్టుకుంటాం. కాబట్టి ఇడ్లీ కుక్కర్ పెట్టి స్టవ్ ఆన్ చేసేద్దాం, హీట్ అవుతూ ఉంటుంది. అండ్ ముఖ్యంగా కుడుములు మనకి చాలా లైట్ ఫుడ్ అండి. సో ఇదంతా కలుపుకున్న తర్వాత ఒక్క 2 మినిట్స్ పక్కన పెట్టుకొని ఆ తర్వాత మనం కుడుములు చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో ఇది కలిపేసుకున్నాం కదా, ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. సో ఒక 2 మినిట్స్ తర్వాత చూసారా, మనకి పిండి అంతా కూడా చాలా సాఫ్ట్గా అయింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే వీటిని కుడుములు చేసుకొని పెట్టేసుకుందాం. సో ప్లేట్ తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం. అండ్ మనకి తెలుసు బోనాలు టైంలో ఎక్కువగా కుడుములని ప్రిఫర్ చేస్తూ ఉంటారు, అండ్ కుడుములు కూడా ఒక 2 or 3 types చేస్తూ ఉంటారండి. సో మనకి రెగ్యులర్గా చేసే కుడుములు, సో ఇలా తీసుకొని ఇలా కూడా చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం 2 types కూడా తీసుకుందాం.
సో ఇలా కూడా తీసుకుంటారు. అండ్ ఇలా కూడా పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కుడుము. సో ఇలాగా మీకు నచ్చిన షేప్ లో మీకు నచ్చిన విధంగా తీసుకోవచ్చు. ఓకే, సో ఇలా చేసేసుకుందాం కదా. అండ్ ఇప్పుడు దీన్ని మనం ఆవిరి మీద కుక్ చేసుకోవాలి. సో ఇది పెట్టుకొని మూత కూడా పెట్టేసుకుందాం. ఎస్, ఓకే, కుడుములు మనకి అయిపోయినట్టే ఉంది, విజిల్ కూడా వస్తున్నారు కదా. సో ఆఫ్ చేసేద్దాం. అండ్ వావ్, చాలా చక్కగా ప్రిపేర్ అయిపోయి, నిజంగా చెప్పాలంటే చాలా ఈజీగా అయ్యే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే కుడుములేనండి. అండ్ ఈజీయే కాదు, చాలా హెల్దీ కూడా. మనకి ఆవిరి మీద కుక్ చేసింది ఏదైనా కూడా చాలా హెల్దీ అండి. కాబట్టి ఇడ్లీ హెల్దీ అని మీ అందరికీ తెలుసు, ఎందుకంటే అది ఆవిరి మీద కుక్ అవుతుంది కాబట్టి. రోజు ఇడ్లీ తిని తిని బోర్ కొట్టుంటే మాత్రం కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అంటే ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఈ ఆవిరి కుడుములు ట్రై చేయండి. హెల్దీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే, సో మన కుడుములు అయితే అయిపోయి దీన్ని బయటకు తీసేసుకొని సర్వింగ్ ప్లేట్ తెచ్చి సర్వ్ చేసేసుకుందాం. ఓకే, అండ్ కుడుములు ఎప్పుడు కూడా మనం వేడివేడిగా తింటేనే ఆ టేస్ట్ అన్నది మనం ఎంజాయ్ చేయగలం. సో ముఖ్యంగా మనకి ఎలాగో ఇప్పుడు రైనీ సీజన్ వచ్చేస్తుంది కదండి, ఆల్రెడీ వర్షాలు కూడా పడుతున్నాయి. ఇలాంటి టైంలో వేడి వేడి కుడుములు తింటే ఆహా ఎంత టేస్ట్ ఉంటుంది కదా. ఓకే, సో చూసారా మనకి ఇలాగా రెండు రకాల కుడుములు చక్కగా వచ్చేసాయి. కొంచెం దీన్ని సెట్ చేసుకొని సర్వ్ చేసేద్దాం. ఎస్, ఓకే, సో వేడి వేడిగా తెలంగాణ స్టైల్లో కుడుములు అయితే రెడీ అయిపోయి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. తెలంగాణ కుడుములకి కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 2, ఉప్పు తగినంత, ఉల్లికాడలు 2 టీ స్పూన్లు, పచ్చి బఠానీలు 1 కప్పు, నూనె 4 టీ స్పూన్లు. తెలంగాణ కుడుములు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నీళ్లు పోసుకొని కాగుబెట్టుకోవాలి. ఒక బౌల్ లో బియ్య పిండి, పచ్చి బఠానీలు, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకొని సరిపడా నీళ్లు పోసుకొని కొంచెం నూనె వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొంచెం తీసుకొని కుడుముల్లా ఒత్తుకొని ఇడ్లీ ప్లేట్ కు నూనె అప్లై చేసి కుడుములు నామర్చి టీన్ చేసి సర్వ్ చేసుకుంటే తెలంగాణ కుడుములు రెడీ. కుడుములకు కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది, ముఖ్యంగా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. వేడి వేడిగా ఉంటేనే దీని టేస్ట్ అండి. అండ్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఆ టేస్ట్ కూడా తెలుస్తూ. అండ్ గ్రీన్ పీస్ కానీ ఉల్లికాడలు కానీ ప్రతి ఒక్క దాని టేస్ట్ తింటున్నప్పుడు మనకి నోటికి తగులుతుంటే చాలా బాగుంది. సో అన్ని కూడా పర్ఫెక్ట్ గా సరిపోయాయి ఇందులో. అండ్ కుడుములు కదా, ఇలా ప్లెయిన్ గా తినే కంటే దీనికి ఏదైనా కాంబినేషన్ ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట. సో వేడి వేడి కుడుములతో చట్నీలో కొంచెం అలా ముంచుకొని తింటే ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. మరి దీనికి కాంబినేషన్ గా నేను చేయబోతున్నాను మామిడికాయ నూగు పచ్చడి. మరి ఇంకేం మాత్రం లేట్ చేయకుండా చట్నీని స్టార్ట్ చేసేస్తాను, ఫాలో అయిపోండి. మామిడికాయ నూగు పచ్చడిని స్టార్ట్ చేసేద్దాం. సో దీనికి ముఖ్యంగా మనం ముందే చేసుకోవాల్సిన పనులు రెండు ఉన్నాయి. అవేంటంటే పచ్చిశనగపప్పుని ఆల్రెడీ ముందే నానబెట్టుకొని ఇలాగా కొంచెం టిష్యూలో వేసుకుంటే డ్రై అయిపోతుంది కదా, ఇలా పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మామిడికాయ ముక్కలు. సో మామిడికాయ పచ్చడి కదా, మామిడికాయలను ఆల్రెడీ పీసెస్ చేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు ఈ మూడు వేసుకొని పక్కన పెట్టుకుంటే చూసారు కదా మనకి కొంచెం జ్యూసీ టైప్ రావాలన్నమాట, లైట్ గా ఆ వాటర్ జ్యూసీ జ్యూసీగా రావాలి. సో 1-3 అవర్స్ పక్కన పెట్టుకుంటే మనకి ఆ జ్యూస్ అనేది
వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. సో ఈ రెండు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. సో ఆ రెండు పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో ఆవాల పొడి, సో మనం మామిడికాయ ముక్కలు ఎన్ని తీసుకున్నామో చూసుకొని దానికి తగ్గట్టు ఆవు పొడి అవి వేసుకోవాలి. ఎక్కువ ఆవు పొడి వేసుకున్నా కూడా చేదైపోతుంది. సో చూసుకొని మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ నువ్వుల పొడి, నెక్స్ట్ కొంచెం మెంతి పొడి. సో ఆల్రెడీ ఆవు పొడి వేసాం కాబట్టి మెంతి పొడి కూడా కొంచెం తక్కువ వేయండి, రెండు కూడా చేదు కదా. సో ఇవన్నీ వేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో రెగ్యులర్గా మనం మామిడికాయ నువ్వుల పచ్చడి అంటే రెండు కలిపి మిక్స్ చేసి పేస్ట్ చేసేస్తూ ఉంటాం, కానీ ఇక్కడ అలా కాదు, చాలా డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. ఓకే, మొత్తం అంతా కూడా మిక్స్ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకుందాం. అండ్ ఇందులో ఆయిల్ వేసుకుందాం. సో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుందాం, ఎందుకంటే చట్నీ కదా, కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకుందాం. ఇది మనకి బాగా మరగాలి. సో మరిగేటప్పుడు ఒక 2 మినిట్స్ టైం పడుతుంది కదా, వెయిట్ చేద్దాం. ఓకే, ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు ఇందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా నువ్వుల పౌడర్, దీన్ని వేసేసుకుందాం. ఒక్కసారి కలుపుకుందాం. సో ఈ పచ్చడికి ఆయిల్ ఎక్కువే పడుతుంది, సో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఓకే, సో అది మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోనే మనం కొబ్బరి పొడి కూడా వేసేసుకుందాం. వేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఓకే, సో కొబ్బరి పౌడర్ కూడా వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇందులోనే వెల్లుల్లి కూడా వేసేద్దాం. వెల్లుల్లి కూడా వేసి ఒక్కసారి మనం బాగా కలుపుకోవాలి. సో యావకాయలోకి వెల్లుల్లి ఇవన్నీ కూడా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఓకే, అండ్ వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఇందులోనే మనం పచ్చిశనగపప్పును కూడా వేసేద్దాం. సో ఆల్రెడీ నానపెట్టుకొని ఇలా డ్రై చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా వేసేద్దాం. సో ఇది కూడా మనకి ఫ్రై చేసుకొని ఆవకాయలో వేసుకుంటాం కాబట్టి, అంటే మనం చేసే పిక్కిల్లో వేసుకుంటాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఓకే, సో మొత్తం అన్నీ వేసుకొని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ అంతా కూడా బాగా మరిగిన తర్వాత ఆఫ్ చేసేసుకున్నాను. కొంచెం లైట్గా చల్లగా అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు, ఇందులో కంప్లీట్గా దీన్ని వేసేసుకుందాం. ఓకే, సో అంతా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేద్దాం. సో బాగా మిక్స్ చేసుకొని దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి. యాక్చువల్లీ ఇది చేసిన ఒక్క 2-3 డేస్ తర్వాత తింటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇంత ఆయిల్ వేసాం కాబట్టి మనకి నిల్వ కూడా ఉంటుంది, హ్యాపీగా చేసి పెట్టేసుకుంటే ఈ కుడుములు వీటన్నిటిలో కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు టేస్ట్ చేయొచ్చు. ఓకే, సో బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా,
సో దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని స్టోర్ చేసుకున్నారనుకోండి, ఒక 2-3 డేస్ తర్వాత టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు మనకి అంత టైం లేదు కాబట్టి దీని ముందైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటా. ఓకే, ముఖ్యంగా మనం ప్రిపేర్ చేసేటప్పుడే మామిడికాయ ముక్కల్లో కారం ఉప్పు అన్ని వేసి పక్కన పెట్టుకున్నాం కదా, సో ఆ వాటర్ ఊరుతుంది కదా, ఆ వాటర్ అండ్ ఈ మసాలాస్ అన్ని కలిసి దీని టేస్ట్ మాత్రం అద్దరిపోతుందని చెప్పాలి. సో ఈ జ్యూస్ ఇదంతా కూడా మనం ఇడ్లీ వాటన్నిటిలో కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఓకే. సో చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా, చక్కగా మామిడికాయ నూగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. మామిడికాయ నూగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు: పచ్చి మామిడికాయ ముక్కలు 1 కప్పు, ఆవపొడి 2 టీ స్పూన్లు, నువ్వుల పొడి 4 టీ స్పూన్లు, కొబ్బరి పొడి 2 టీ స్పూన్లు, పచ్చిశనగపప్పు 2 టీ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, మెంతి పొడి 1/2 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు, నూనె 1 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత. మామిడికాయ నూగు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ లో మామిడికాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం వేసి మగ్గించుకోవాలి. పచ్చిశనగపప్పును నీళ్ళలో నానబెట్టుకుని ఒక ప్లేట్ లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మరొక బౌల్ లో ఆవు పొడి, నువ్వుల పొడి, మెంతి పొడి వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకుని మిక్స్ చేసి పెట్టుకున్న పొడులను వేసుకుని కొబ్బరి పొడి, వెల్లుల్లి, పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలి. చివరిగా ఈ మిశ్రమాన్ని మామిడికాయ మిశ్రమంలో వేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే మామిడికాయ నూగు పచ్చడి రెడీ. మామిడికాయ నూగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో ఇప్పుడే మనం చేసాం కాబట్టి మామిడికాయ టేస్ట్ నార్మల్ గానే ఉంటుంది, అంత ఎగ్జాక్ట్ టేస్ట్ తెలియదు. సో మనం పచ్చడి టేస్ట్ చూద్దాం. అన్ని కూడా పర్ఫెక్ట్ గా సరిపోయే, చక్కగా ఘాటు ఘాటుగా ఉంది. అండ్ ఆవాల పొడి కానీ నువ్వుల టేస్ట్ మాత్రం చాలా చక్కగా తెలుస్తుంది. రెగ్యులర్ గా మామిడికాయ పచ్చడి అంటే ఓన్లీ మామిడికాయ టేస్ట్ తెలుస్తుంటుంది, కానీ ఇక్కడ అలా కాకుండా నువ్వుల టేస్ట్ చాలా పర్టికులర్ గా తెలుస్తుంది. కొబ్బరి టేస్ట్ ఇవన్నీ కూడా కలిసి పచ్చడి ఇప్పుడే ఇంత బాగుందంటే ఒక్క 2-3 డేస్ తర్వాత తింటే ఆహా చాలా బాగుంటుంది. మీకైతే డెఫినెట్ గా నచ్చుతుంది పచ్చడి. అండ్ మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి, చక్కగా నిల్వ ఉంటుంది కాబట్టి ఒక 2-3 డేస్ తర్వాత మీరు టేస్ట్ చేస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది. సో చూసారు కదా, ఈ రోజు కూడా తెలంగాణలో తెలంగాణ స్టైల్లో ఒక 2 రెసిపీస్ ని నేర్చుకున్నారు కదా. ఒకవేళ నేర్చుకోలేదు, మిస్ అయ్యామనుకుంటే ఏం బాధపడద్దు, జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabruchi లేదా www.youtube.com/etvabruchi. ఈ రెండిట్లోకి లాగిన్ అయ్యి ఏ ఎపిసోడ్ అయితే మిస్ అయ్యారో ఎపిసోడ్ ని మళ్ళీ వాచ్ చేయొచ్చు, చక్కగా రెసిపీస్ ని నేర్చుకుని టెస్ట్ చేసేయచ్చు. మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 టేస్టీ అండ్ డెలీషియస్ వంటకాలతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై.